హాయ్ అండి, నేను మీరమ్మదేని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ఎలా వర్షం పడిందండి బాగా. అయితే వర్షం పడినాక చెట్లు కానీ కింద మట్టి వాసన అయితే భలే వచ్చిందండి. అంత బాగుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చెప్తానండి. అయితే నేను మామిడికాయ పచ్చడి కొత్తగా పచ్చడి పెట్టినాక మీకు వీడియోనే షేర్ చేశాను. తర్వాత పచ్చడి ఎలా ఉంది ఏంటిదనేది మీకు షేర్ చేయలేదు కదండి. అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే కుదరలేదండి ఇన్ని రోజులు పెట్టి. వీడియో అయితే తీశాను కానీ పెట్టడానికే నాకు కుదరలేదు. పిల్లల స్కూల్ అని అదని ఇదని ఇదే సరిపోయింది అనమాట. నాకు వీడియోలు కూడా చూశారు కదా, ఆ వీడియోలు కూడా మీకు షేర్ చేశాను. కాకుంటే ఈ వీడియో తీసి కూడా మీతో షేర్ చేసుకోలేకపోయాను. అందుకనే ఇప్పుడన్నా మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి షేర్ చేస్తున్నానండి. పచ్చడి అంటే 3 రోజులు అయినాక పచ్చడి ఎలా ఉంది ఏంటిదనేది షేర్ చేస్తున్నాను. అయితే మామిడికాయ ఇవాళ వచ్చేసి మాకు భోజనానికి కూడా మామిడికాయ పచ్చడి, సప్పిడి పప్పు అండి, అంటే ఉట్టి పప్పు అంటారు కదా ఆ పప్పు అనమాట. మామిడికాయ పచ్చడి, పప్పు, నెయ్యి ఇవాళ మాకు అన్నంలోకి అదేనండి. అందుకనే షేర్ చేద్దాము అని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మాది తెలుసు కదండి, మా గార్డెన్ అనేది ఇక పూల చెట్లు కానీ బొప్పాయి చెట్లు కానీ అన్ని చెట్లు పెట్టేశాను కదా. అయితే వర్షం పడిందండి. వర్షం పడ్డాక ఎండ్ల కాసి కాసి ఉన్నాయి కదండి, ఎండ్ల కాసి కాసి ఉండి వర్షం పడేసరికి అక్కడ ఒక చిన్న పిచ్చుక వచ్చిందండి బొప్పాయి చెట్టు కడిగి. నాకు దాన్ని చూస్తే భలే సంతోషం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. ఎందుకనంటే అది ఎందుకో కూడా చెప్తాను. అయితే ఆకుల మీద నీళ్ళు ఉంటాయి కదండి, వర్షం పడతానే ఉంది. మీకు ఇక్కడ వీడియోలో కనపడతానే ఉంటుంది, చూడండి వర్షం పడతానే ఉంది. వర్షం పడతానే ఉంది ఆ బొప్పా చెట్లలో నీళ్ళు ఉన్నాయండి, అంటే నీళ్ళు లాగుతాయి కదా ఆకుల మీద. ఆ నీళ్ళల్లోకి వచ్చి చిన్న పిచ్చిగా అసలు చక్కగా ఆడుకోవటం కానీ, కొమ్మల మీద నుంచొని ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయటం కానీ, అది ఎంత సంతోషపడుతుందండి నిజంగా. అసలు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది దాన్ని చూస్తే. పక్షులు అనేవి ఇలా కూడా ఉంటాయా అని నాకు అనిపించిందండి. మీకు ఇక్కడ చూపించా కూడా నేను పక్షి అంత ఆనందపడుతుంది అనమాట. అంటే ఏమంటారంటే నాకు చెప్పడం కూడా రావట్లేదు. ఒక పని మనం సాధిస్తే ఎంత సంతోషపడతామో అంత సంతోషపడుతుందండి. ఆ వర్షం పడి ఆ వర్షం కింద ఆ చెట్టు మీద నుంచొని ఆ చినుకులు పడతా ఉంటే దాని సంతోషం మామూలు సంతోషం కాదు, అంత సంతోషపడిందండి. మరి దాని సంతోషం అంటే ఎండలు కాసి కాసి వర్షాలు పడుతుంటే చల్లబడిందని అని అనుకుందో ఏమనుకుందో నాకైతే అర్థం కాలేదు, కానీ భలే సంతోషపడిందండి. ఆ చిన్న పిచ్చుకేనండి, అది చిన్న పిచ్చుకే నాకు ఇక ఆ చెట్టు అంటే మా ఇంట్లో బొప్పాయి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కాడ అది అంత ఆనందం పడుతుంటే నేను చూశానన్నమాట. అది కూడా వీడియో తీసి మీతో షేర్ చేసుకుందాము. మనుషులమే కాదు పక్షులైనా ఏ అయినా అనుభూతి అనేది ఒకటేనని నాకు అనిపించిందండి. ఎండలైనా వానలైనా ఎవరికైనా అంతే కదండి, పక్షులకైనా మనకైనా ఎవరికైనా అంతేనండి. అది ఇక వచ్చేసి తర్వాత వర్షం అంతా మొత్తం అయిపోయినాక మళ్ళీ ఇక్కడ పూల చెట్టు ఉంది కదండి, మాకు నందివర్ధన పూలు ఎర్రయి ఆ చెట్టు కడుకు వచ్చి ఎండ పడుతుంది అనమాట. వర్షం అంతా తగ్గిపోయినాక ఎండ పడొచ్చింది. ఎండ పడొచ్చినాక మళ్ళీ పూల మీదకి వచ్చి ఆట ఆడుతుందండి. ఇది చూడండి, పూల మీదకి వచ్చి ఆట ఆడుతుందనమాట. ఆట ఆడతా కనపడింది మళ్ళీ నాకు. మళ్ళీ వీడియో తీశాను, నిజంగా భలే సంతోషం అనిపించింది దాన్ని చూస్తే. ఇక వచ్చేసి పచ్చడి అయితే పట్టేశాను కదండి. పచ్చడి పట్టినాక 3వ రోజు అనమాట, ఇక తిప్పటం కోసం పచ్చడి అయితే తీశాను. తీసి ఇక పచ్చడి మొత్తం తిప్పుతున్నానండి, అంటే నూనె కలిసిపోయేలాగా మసాల్లో నూనె మొత్తం కలిసిపోవాలి కదా, అందుకని చెప్పి నేను మొత్తం కలుపుతున్నానండి. మొత్తం కలిపినాక ఒక డబ్బాకు తీసుకున్నాను అనమాట. చిన్నపిల్లలు అవి కూడా నేను పచ్చడి పెట్టేటప్పుడు ఆ మసాల్లో కలపలేదండి. వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైద్దని నేను అనుకుంటున్నాను. మసాలాలో అసలు నేను చిన్నపిల్లలు కలపలేదు, కలపకుండా పచ్చడి అంతా కలిపి డబ్బాకు పెట్టినాక పైన చిన్నపిల్లలు వేసాను. చిన్నపిల్లలు వేసినాక అప్పుడు మూత పెట్టేశాను అనమాట. ఇక అదండి, ఇప్పుడైతే మనం తిప్పుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లలు అన్నీ కలిసిపోయినాయి. పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. గుజ్జు కానీ ముక్కలు కానీ టేస్ట్ కానీ అంత బాగుంది. గుజ్జు మటుకు చాలా బాగా వచ్చిందండి. నేను మసాలా కూడా మీకు చూపించాను కదా వీడియోలో, ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో అయితే చూసేయండి. నేను మామిడికాయ పచ్చడి పెట్టిన వీడియో కొలతలతో సహా చెప్పేశాను ఈ పచ్చడికి.
మామిడికాయ పచ్చడికి. ఇక నేను చక్కగా తిప్పాను, తిప్పి ఒక డబ్బాకి అయితే తీసుకున్నానండి. ఈ పూట మాకు అన్నంలోకి అదే నేను చెప్పాను కదా, ఇక తీసాను. పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి, గుజ్జుగా చాలా బాగా వచ్చింది. ఇక వచ్చేసి పచ్చడి తీసేసినాక ఇక వంట చేసుకున్నానండి. వంట చేసుకున్నాక ఇక నేను పప్పు అయితే వండాను, పప్పు వండి అన్నం కూర పప్పు వండేశాను. వండినాక ఇక ఈ పూట అయితే మేము మామిడికాయ పచ్చడి, సప్పిడిపప్పు, నెయ్యి వేసుకొని అన్నం అయితే తిన్నామండి. మా సైడ్ అయితే మేము సప్పిడిపప్పు అంటాం, కొంతమంది ఉట్టిపప్పు అంటారు, అలా అనమాట. సప్పిడిపప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే నిజంగండి సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. అన్నవా తినేసానండి. అన్నవా తినేసినాక మళ్ళీ సాయంత్రం పూట అండి, సాయంత్రం పూట ఇక కోడిగుడ్డు కూర అయితే చేశాను. అంటే పొద్దున మామిడికాయ పచ్చడి సప్పిడిపప్పు తిన్నాం కదా, ఇక సాయంత్రం పూట కోడిగుడ్డు అయితే చేశానండి. కోడిగుడ్డు, టమాటా, ఉల్లిపాయ కలిపి చేశానన్నమాట. ఇక వచ్చేసి కూర చెత్త ఉందాము మనం మాట్లాడుకుందామండి. ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. కొంతమందికి అంటే ఏంటంటే ఏమంటారు, అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కొంతమందికి ఒక పని మనం చేస్తూ ఉంటామండి, అది మనకు ఇష్టమై చేస్తూ ఉంటాము. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, అది నచ్చిందా నచ్చలేదా అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం అయితే కాదు. ఎందుకనంటే ఒక పని మనం చేస్తున్నామంటే అది మన ఇంట్లో వాళ్ళకి చెప్పి, మన ఇంట్లో వాళ్ళు ఓకే అన్నాకే ఏ పని అయినా మనం ముందుకెళ్తాము. అది అవతల వాళ్ళకి నచ్చాలన్న నా అవసరం అయితే లేదు కదండి, అవునా కాదా నాకు కామెంట్ అయితే చేయండి. ఒక పని నచ్చి మనం ముందుకెళ్తున్నప్పుడు మన వెనక నుంచి తోసేవాళ్ళు చాలామంది ఉంటారండి, అవన్నీ అస్సలు పట్టించుకోకూడదు, పట్టించుకోవద్దు కూడా. ఎందుకనంటే మనకు నచ్చి మనం ఒక పని అనేది ఎంచుకొని ఒక పని మీద మనం వెళ్ళిపోతూ ఉంటాము. ఆ పని మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎంతోమంది లాగాలని చూస్తారు, ఎన్ని అసలు పట్టించుకోవద్దు. నేనైతే అసలు పట్టించుకోనండి, ఎందుకనంటే నాకు ఆ పని నచ్చి నేను ముందుకైతే నడుస్తున్నాను. నేను ఇంట్లో ఉండి బట్టలు కుట్టుకుంటా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను కదండి, అది కొంతమందికి ప్రాబ్లంగా ఉంది, అది వాళ్ళ ప్రాబ్లం అండి, అది నాదైతే కాదు. ఎందుకనంటే మా ఇంట్లో మా ఆయన ఒప్పుకున్నాడు, నేను మా ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. చక్కగా చేసుకుంటున్నాను, వీడియోస్ చేసుకుంటున్నాను, మీకు షేర్ చేస్తున్నాను. అది అంటే నేను చేసి పెడుతుంటే వాళ్ళకి ప్రాబ్లంగా ఉందన్నమాట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు బయటకు రానిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి, అవునా కదా, అవునే కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాని ఇట్లా బయటికి, అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేము. మన ఇంట్లో వాళ్ళు మన సపోర్ట్ ఉండరు, సరే నీ ఇష్టం నువ్వు చేసుకో అన్నప్పుడు నేను ఇక వీడియోస్ అయితే చేసుకుంటా మీ ముందు కొత్తనే ఉన్నాను. అది కొంతమందికి ప్రాబ్లంగా ఉంది, దానికి నేనైతే ఏం చేయలేను. యూట్యూబ్ స్టార్ట్ చేసింది అంటే ఏంది ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ వీడియో అయితే సరిపోదండి నేను చెప్పడానికి. ఈసారి ఎప్పుడన్నా వీడియో ద్వారాగా మీకు ప్రత్యేకంగా దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. కాదండి, దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. పని బాట లేకుండా అయితే నేను వీడియోలు ఏం తీయట్లేదండి, పని ఉండే తీస్తున్నాను అనమాట. అదండి, ఇప్పుడు మనం కూలి పనికి పోయి అంటే ఒకళ్ళకి ఎందుకే మనం పనికి వెళ్ళి చేసి పొద్దున్నెళ్ళి సాయంత్రం దాకా పనిచేసి వస్తున్నాము. పనిచేసి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఊరికే వెళ్ళి చేసి వస్తున్నామా, చేసి రావట్లేదు కదండి. మనం డబ్బుల కోసమే పనికి వెళ్తున్నాం, డబ్బుల కోసమే పనికి వెళ్తున్నాం, పని చేసి వచ్చి డబ్బులు తీసుకుంటున్నాం, అవునా కదా. వాళ్ళకి ఊరకైతే ఏం చేసిరాం కదా, పనికి వెళ్తున్నాం అని గర్వంగా చెప్పుకోవడానికి వాళ్ళకి పనికి ఎందుకు వెళ్తున్నావు, డబ్బుల కోసం వెళ్తున్నావు, అందు మా పని చేస్తున్నావు డబ్బులు తెచ్చుకుంటున్నావు. అలానే నేను కూడా ఒక పని అనేది స్టార్ట్ చేశాను, ఆ పని అనేది స్టార్ట్ చేశాను. నాకు సంపాదన ఇప్పుడు రాకపోవచ్చు, కాకపోతే దానికి ఒక టైం ఉంది, ఆ టైం వచ్చినప్పుడు వస్తే అన్న ఆశతోనే నేను స్టార్ట్ చేసి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి నేను ముందుకెళ్తా ఉన్నాను. అది కొంతమందికి ప్రాబ్లం అయితే నేను చేసేది ఏమీ లేదు. ఎందుకనంటే నా సొంతంగా అంటే ఏమంటారు, అది రాను కూడా రావట్లేదండి, స్వేచ్ఛగా వీడియోలు తీసుకుంటా, తన పని తను చేసుకుంటా, అటు మిషన్ కుట్టుకుంటా, ఇటు వీడియోలు తీసుకుంటా, ఇంట్లో ఉంటా, ఇదంతా చేస్తుంది అన్నది కొంతమందికి అయితే ఉందండి. నేను నిజంగా చెబుతున్నాను, కొంతమందికి అయితే ఉంది. కానీ నేనైతే సరే ఉన్నా కానీ మనం చేసేది ఏమీ లేదు. ఎందుకనంటే
అది మా ఆయన సపోర్ట్ వల్ల నేను ముందుకు వచ్చాను. అది ఒక్కటి మటుకు బాగా గర్వంగా చెప్పుకుంటానండి, మా ఆయన సపోర్ట్ వల్లే నేను ముందుకు వచ్చాను. మా ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఈ వీడియోలు తీసేదాన్ని కాదు, పెట్టేదాన్ని కాదండి. మా ఆయన సపోర్టు, మా పిల్లల సపోర్ట్ వల్లే వచ్చాను వీడియోల్లోకి అయితే. ఎందుకనంటే దీని గురించి నాకు తెలియదు, కానీ వీడియోలు తీసి పెట్టాలని కోరిక అయితే ఉండేది. మా ఆయన సపోర్ట్ వల్ల మా ఆయన ఒప్పించాను, మా ఆయన ఒప్పుకున్నాక వీడియోల్లోకి వచ్చాను మా అబ్బాయి వల్ల, సపోర్ట్ వల్ల.